हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ई वीडियो मनम तेलंगाना सांघिक शास्त्र 7वा तरगति पाठ्यपुस्तक राष्ट्र शासन सभा चट्टाल तयारी पाठानिकि संबंधी मरिकोन्नि मुख्यमैन प्राक्टिस बिट्स नि चूद्दाम। కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని నియోజక వర్గాల సంఖ్య ఎంత? ఆన్సర్ 119। తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో సుమారు ఎంతమంది సభ్యులు ఉంటారు? आंसर 40 मंदी। तेलंगाना राष्ट्र शासन मंडली की एंतमंदी सभ्युलनु शासन सभ्युलु एन्नुकुंटारु? आंसर 1/3 अंटे 14 मंदिनी। तेलंगाना राष्ट्र शासन मंडली की एंतमंदी सभ्युलनु पट्टभद्रुलु एन्नुकुंटारु? आंसर 1/12 अंटे 3 मंदिनी। तेलंगाना राष्ट्र शासन मंडली की एंतमंदी सभ्युलनु स्थानिक संस्थलैन पंचायतीलु मुनिसिपालिटील नुंडि एन्निकैन वाळ्ळु एन्नुकुंटारु? आंसर 1/3 अंटे 14 मंदिनी। తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎంతమంది సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు? ఆన్సర్ 1/6 అంటే 6 మందిని। తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎంతమంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు? ఆన్సర్ 1/12 అంటే 3 మందిని। తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఎంతమంది ఆంగ్లో ఇండియన్ సభ్యులు ఉంటారు? ఆన్సర్ 1। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం నియోజక వర్గాలలో ఎన్ని నియోజక వర్గాలను షెడ్యూల్ కులాల వారికి కేటాయించడం జరిగింది? ఆన్సర్ 19 మందిని, 19 నియోజక వర్గాలను। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం నియోజక వర్గాలలో ఎన్ని నియోజక వర్గాలను షెడ్యూల్ తెగల వారికి కేటాయించడం జరిగింది? ఆన్సర్ 12। ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరు? ఆన్సర్ తమిళసై సౌందరరాజన్। మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు, అలాగే మా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయగలరు।